వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్ కుమార్ గుడుగుళ్ళ. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు కాస్త డిఫరెంట్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఓకేనండి. సాధారణంగా మే అనగానే అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. స్కూల్ ఏజ్ పిల్లలకైనా కాలేజ్ పిల్లలకైనా కొంతవరకు సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి. ఈ సమ్మర్ వెకేషన్స్లోని చక్కగా పిల్లలు స్పెండ్ చేయడానికి మా ఊర్లో చాలా చాలా మంచి మంచి టూరిస్ట్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా గేమ్స్ ఉన్న షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈరోజు సిఎంఆర్ సెంటర్లోని గేమ్స్ గురించి మనం ఒక్కొక్కటి చూద్దాం. సాధారణంగా సమ్మర్ అనగానే పిల్లలకు మంచి టైంపాస్ అవ్వాలంటే ఈ సిఎంఆర్ సెంటర్లోని చాలా చక్కగా ఈ గేమ్ షో అనేది ఉంటుంది. ఇందులో రకరకాల గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టోకెన్ అనేది తీసుకోవాలి. తీసుకొని చక్కగా పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా దీన్ని డిజైన్ చేశారు. సమ్మర్ హాలిడేస్ అవ్వడం బాగా రష్గా కూడా కనిపిస్తుంది. దయచేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లల కోసం టాయ్ డ్రై, అలాగే లెజర్స్ చూసారా ఈ చెట్టు దగ్గర పక్కనే చూడండి. రకరకాల గేమ్స్ అనేవి ఉంటాయి. పిల్లలందరికీ కూడా చాలా చాలా టైం పాస్, చిన్నపిల్లలందరికీ కూడా బాగా టైం పాస్. చాలా చక్కగా డిజైన్ చేశారు గేమ్స్ అన్నింటినీ కూడా. చక్కగా దేని తర్వాత ఏది పెట్టాలో కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. చూసారా ఇది లేజర్ షో అన్నమాట. ఇవన్నీ కూడా రకరకాల గేమ్స్, ఒకటి చూద్దాం. ఓకేనండి. సమ్మర్లోని టైం స్పెండ్ చేయడానికి చిన్నపిల్లల కోసం సరైనటువంటి స్థలంగా మా సిఎంఆర్ సెంటర్ని చెప్పవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి గేమ్స్ అన్నీ కూడా. చూడండి చక్కగా బైక్ రేసింగ్ ఎంత బాగా చేస్తున్నారు. బైక్ చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చూడాలంటే మీరు కూడా తప్పకుండా మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీతోటి సరదాగా ఒకసారి రండి. వస్తే మీరందరూ కూడా ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ చక్కగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనండి, చూడండి. ఇంకా మిగతా ఆటలు కూడా చూపిస్తాను. చూడండి రకరకాల గేమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇదో ఇదొక రకమైన గేమ్. లేదర్ షోలు అలాంటి వాటి చేయడానికి లోపలికి దారి. హార్స్ రైడింగ్, గుర్రపందాల గేమ్స్ కూడా ఉన్నాయి. చక్కగా పిల్లలందరికీ కూడా చాలా చాలా మంచి టైం పాస్. అలాగే ఇక్కడ లేజర్ షో అనేది కూడా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా చేశారు. హర్రర్ మూవీస్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ వెల్కమ్ టు భోజన్ జంగిల్ అడ్వెంచర్ హర్రర్ హౌస్ అని పెట్టారు. ఓకేనా, చూడండి పిల్లలందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. చాలా చాలా రకరకాల గేమ్స్ అనేవి ఉంటాయి ఇందులో. ఇంకా పిల్లలందరికీ కూడా మంచి టైం పాస్ అండి. ఇలాంటి చాలా చాలా గేమ్స్ అనేవి ఉంటాయి సిఎంఆర్ షాపింగ్ మాల్లో. సమ్మర్ హాలిడేస్లో అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి స్థలంగా కూడా చెప్పవచ్చు చిన్నపిల్లలందరికీ.
చూడండి, ఇది ఉడాపార్క్లో ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు ఇక్కడ కూడా డిఎంఆర్ సెంటర్లో అంత చక్కగా పెట్టారు. పిల్లలు ఆడుకోవడానికి ఇది చాలా చక్కనైనటువంటి ప్లేస్గా మనం చెప్పవచ్చు. సమానం పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేసే కన్నా చక్కగా ఇలాంటి ప్లేస్లకు వచ్చి మానసిక వికాసం అనేది వస్తుంది. గేమ్స్ ఆడటం కూడా శరీరానికి చాలా చాలా మంచిది. చూడండి, వెయిట్ లిఫ్టింగ్ ఇదో రకమైన గేమ్ అండి. అలాగే ఫుడ్ బజార్ కూడా ఉండడం అనేది జరిగింది. చక్కగా స్వీట్ కార్న్ అండ్ ఫ్రెష్ టేస్ట్, అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. చూడండి, బైక్ రేస్ గేమ్స్ పిల్లలు అంత చక్కగా ఆడుతున్నారు. సమ్మర్లో తప్పకుండా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి స్పాట్ ఏదంటే డిఎంఆర్ సెంటర్లుగా చెప్పవచ్చు. అలాగే కార్ రేసింగ్ చూసారా, పెద్దవాళ్ళకు కూడా కార్ రేసింగ్ అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చూడండి అంత చక్కగా ట్రై చేస్తున్నారు. చూడండి, పిల్లలు అంత చక్కగా ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి రకరకాల గేమ్స్ అనేవి ఉంటాయి. తప్పకుండా సమ్మర్ హాలిడేస్లో అందరూ చూడవలసినటువంటి చక్కనైన ప్రదేశం ఏదంటే డిఎంఆర్ సెంట్రల్. రకరకాల గేమ్స్ అనే ఉన్నాయి అక్కడ. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ అడ్డా, నేను మీ పవన్ కుమార్ కొడుకుల్లా. చూడండి, చిన్నపిల్లలు అంత చక్కగా ఆడుతున్నారు. బైక్ ఇంకా బాగా ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూద్దామండి, చిన్నపిల్లలందరికీ కూడా చాలా చక్కనైనటువంటి ఒక ప్రదేశంగా డిఎంఆర్ సెంటర్ అనేది చెప్పండి కదా.